కాలనీ అధ్యక్షుడిపై కార్పొరేటర్ భర్త అసభ్య పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడి దాడి చేసిన ఘటన శుక్రవారం ఫిర్యాదు కూడా కార్పొరేషన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఫిర్యాదు కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ డివిజన్ పిఎన్టీ కాలనీ అధ్యక్షుడు జక్కా సుధాకర్ రెడ్డి అధ్యక్షతన గణేష్ నవరాత్రి ఉత్సవాలపై సమావేశాన్ని నిర్వహించారు. వాటి మధ్యలో జోక్యం చేసుకున్న కార్పొరేటర్ భర్త శ్రీధర్ రెడ్డి ప్రస్తుత కమిటీని రద్దు చేసి హడక్ కమిటీ వేసి నిర్వహించాలని సూచించాడు. కమిటీ రద్దు కాకుండా ఎలా వేస్తారని కాలనీ అధ్యక్షుడు అభ్యంతరం తెలపడంతో నన్నే ప్రశ్నిస్తావా అని అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతానని బెదిరింపులకు పాల్పడుతూ కార్పొరేటర్ భర్త కర్రతో దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేశాడు. ఉన్నప్పుడు 6 నెలలు అట్టే పోతుంది. 6 నెలలు మనకు గుడి మొత్తం కూడా చెట్లు మర్చిపోయినాయి. అది ఒక అపవాదలాగానే ఉంది. గతంలో ఒకసారి చిన్న కొబ్బరిగా పెట్టారు, 6 నెలలు పోయింది, మళ్ళీ ఈసారి చేసిన మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి కాకుండా ఒక వీధి రావడంలాగా వ్యవహరించకుండా ఒక బాధగల వ్యక్తిలో ఒక మంచి కాలనీకి మంచి పేరు వచ్చినట్టు అభివృద్ధి పాల్గొనాలి. మంచి సలహాలు అయితే మంచిదే స్వీకరిద్దాం, కానీ నీ పదవికాంక్షతోని ఇది చేస్తే రేపు ఏం ఎలక్షన్లు వస్తుందో, ఏం ఎట్లా లబ్ధి పొందాలో నీ చేసిన కార్యక్రమం అందరూ తెలుసు. నువ్వు ఏమైనా బయటకు దాడి చేస్తావు రారా పోరావడం నీకు ఒక్కనే తెలియదు. దాన్ని మేము చదువుకున్నాం, ఇంత మేధావం కాలంలో అందరూ కూడా రిటైర్మెంట్ ఆఫీసర్లు ఉన్నారు, అందరూ అడ్వైజర్ పెట్టుకున్నాము, ఆఫీస్ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఒక్కొక్కరికి 40 ఏళ్ళు 50 ఏళ్ళు సర్వీస్ ఉన్న వాళ్ళు ఉండరు. వాళ్ళందరూ కాకుండా చిన్నపిల్లాడు నువ్వు, నీ వయసు అంతా మా కొడుకుండా 5 ఏళ్ళు పెద్దోని, అంత మాత్రం వాడు వీడియో మాట్లాడడం అవసరం ఏముంది నీకు? నీకే ఉంది తెలియదు, మీ చదువుకోలేదా, మాకు చట్టం తెలియదా, మాకు బయలా తెలియదా, స్టాటర్ రిపోర్ట్స్ అంటే తెలియదా, మాకు మినిట్స్ తెలియదా, ఏం తెలుసు నీకు? ఏమన్నా నన్ను పిలవలేదు, అలవడాడు నేను పిలవలేదు, నేను విలువలేదు అంటున్నావు. నేను విలువలేదు అన్నదానికి నేను సాక్ష్యం ఇప్పిస్తాను. నేను ఫస్ట్ టైం మేము గెలవంగానే వినాయక చవితి వారం రోజులే ఉంది. వినాయక చవితి చేసినప్పుడు నీకు ఇంటిమేషన్ చేసినాము, నేను మా బాబుకు బాగాలేదు, నేను వస్తలేను, మా భార్యను పంపిస్తున్నాను చెప్పినావు, పంపించినావు. ఆమెకు ఆల్రెడీ ఇక్కడ పూజలలో కూర్చుంది, పూజలు చేసుకొని ప్రసాదం తీసుకొని పోయింది. నిమజ్జనం రోజు వరకు మీరు ఎవరు రాలేదు. మళ్ళీ నిమజ్జనం రోజు వచ్చారు, నువ్వు ఫోటో కొట్టినావు, ఒక దొంగ ఫోటోలకి ఒక దొంగ ఫోటో కొట్టి ఆ ఫోటోను నేను మీ అందరికి ఇచ్చిన పత్రికా విలేకరులందరూ పిలిపించి అందరికి ఇచ్చి 23 పత్రికలలో రాశారు. ఆయన చేసిన భాగవతం ఏందో ఆ పత్రికలు కూడా ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ నేను బయట పెడతా, అవన్నీ మీరు కూడా ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకోటి నేను కాలనీ ట్రెజరీగా ఉన్నాను, నా 2 సంవత్సరాల కాలంలో ప్రతి పైసకు అకౌంటబిలిటీ నేను రెస్పాన్సిబిలిటీ నేను చెప్తాను, లెక్కలు చెప్పాను. నాడు నువ్వు మీటింగ్లో వచ్చి అడుగు, నేను రెస్పాన్సిబిల్ పెడతాను. నీళ్ళ గతంలో ఉన్నట్టు కమిటీ 7 లెక్కలు చూపెట్టింది, 7 కమిటీలు ఇచ్చింది, 7 ఇచ్చింది. ఇట్లా నువ్వు వ్యవహరిస్తావు, నా దగ్గర చెక్ ఉంది, నీది నాకు అవతల ఇంకో ప్రజెక్ట్ ఎవరైతే ఉన్నారో మాజీ ప్రజెక్ట్ ఆయన చెక్ ఇచ్చి నాకు దాడి జరిగే సమయానికి కూడా మా పెద్దలు కొంతమంది వచ్చారు. అదేవిధంగా పత్రిక విలేకరులు కూడా సరే వాళ్ళు ఏదో ఈ రూట్ ఎప్పుడు పోతున్నారు కాబట్టి గొడవ జరుగుతుందని చెప్పి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు రాకపోతే వాళ్ళు అప్పటికే వాళ్ళ కట్ట తీసుకొని కొడుతున్నారు కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు చూసిరు, వాళ్ళు అవన్నీ ఫోటోలు కూడా ఉన్నాయి. వాళ్ళు రాకపోతే ఆ మీద అత్యాప్రయత్నం అత్య చేయడానికి కూడా వెనకాడని ఉద్దేశంతో వచ్చారు. ఆయన ఎమ్మటున్న క్యాండిడేట్ అయితే అసలు వాడికి సోయలేదు, వాడు గుడ్లెత్తుకుంటుడు రాళ్ళెత్తుకుంటుడు అంటే ఏంది పరిస్థితి అసలు? ఇదేమన్నా ప్రజాసమస్య, ఇదేమన్నా ప్రజాస్వామ్యమా? లేకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రవిడీజం చేయడానికి వచ్చిరా? గ్రౌండ్లో రావడం ఏంది? ఇది చేయడం ఏంది? ఈ అత్యప్రయత్నం చేయడం ఏంది? దీని మీద దయచేసి మీరందరూ కూడా ఇది చేయాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఇంకా సుధాకర్ రెడ్డి కాలనీ ప్రజెంట్ని, పిఏటి కాలనీ ప్రజా అధ్యక్షుడిని సుధాకర్ రెడ్డిని, ఈరోజు ఇది జరిగింది, రేపు ఇది అసలు ఏంది అన్నది మాకు ఈ రోజుకు కూడా ఒక భయంగానే ఉంది. మేము అందుకే ఏంటంటే ఈ రౌడీజం ఉందని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి ఎవరు తిరగకుండా మా ఏదైనా మేమే ఈ కాలనీ చూసుకుంటూ ఉంటున్నాము. వాళ్ళు ఏడా అడుక తిన్నా, వాళ్ళు ఎవరిని బెదిరించి డబ్బులు తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మేము దేని పట్టించుకోలేదు, దేని గురించి లేదు. కాబట్టి ఇప్పుడు అయితే వదిలిపెట్టదలుచుకోలేదు. అవన్నీ కూడా సహజమైనంత వరకు వీలైనంత వరకు ఇచ్చిన వాళ్ళు కూడా ఇప్పటిదాకా చెప్పలేదు. ఇంకా 4 నెలలు అయితే పదవికాలం అయిపోతుంది, 4 నెలలు పదవికాలం అయిపోయిన తర్వాత నేను రాళ్ళ తీసుకొని వాళ్ళతో కొట్టిస్తానని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను, చెప్తా ఉన్నా. మీరు దయచేసి మంచిగా రాయండి పేపర్లలో. మీకు అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.